నమస్కారం, వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎంపీ విజయసాయి రెడ్డి ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ. ప్రత్యేక హోదా సాధన లక్ష్యంగా ప్రతిజ్ఞ పూనిన ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి. ప్రత్యేక హోదా సాధన లక్ష్యంగా ప్రతిజ్ఞ పూనిన ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి ప్రత్యేక హోదాపై భావోద్వేగ పూరిత ప్రసంగం చేశారు. ప్రత్యేక హోదా మన రాష్ట్ర హక్కు, మన బిడ్డల హక్కు. ఈరోజు ఎంతమందికి, ఎంతమంది విలువనిస్తున్నారు ప్రత్యేక హోదా గురించి, ఎంతమంది పట్టించుకుంటున్నారు ప్రత్యేక హోదా గురించి? అసలు ప్రత్యేక హోదా మన రాష్ట్రానికి వచ్చినుంటే ఈ పాటికి ఎక్కడ ఉండను మన రాష్ట్రం? 15 లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే ప్రత్యేక హోదా వచ్చింటే మన పోలవరం మనం కట్టుకోలేమా? మన రాజధాని మనం కట్టుకోలేమా? ఎంత మేలు జరిగింది మన బిడ్డలకు? ఏ రాష్ట్రానికన్నా మన రాష్ట్రం ఎందుకు తక్కువ ఉండాలి? బాధ లేదా? ప్రత్యేక హోదా వచ్చినుంటే మన రాష్ట్రం ఎక్కడో ఉండండి. రాజశేఖర రెడ్డి గారు మన రాష్ట్రం గురించి, మన రాష్ట్ర ప్రజల గురించి ఎంత ఆలోచన చేశారు? ఉందా ఈ నాయకులకు ఆలోచన? చంద్రబాబు గారికి ఉందా? పోనీ జగనన్న గారు రక్తం పంచుకుని పుట్టారు కదా, ఉందా జగనన్న గారికి ఆలోచన? రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞంలో ప్రాజెక్టు 54 ప్రాజెక్టులు మొదలు పెట్టాడు. ఆంధ్ర రాష్ట్రంలో 12 ప్రాజెక్టులు పూర్తి చేస్తే 42 ప్రాజెక్టులు ఇంకా అలాగే ఉంటే ఏమన్నాడు జగనన్న గారు? ఇదేనా మాట నిలబెట్టుకోవడం అంటే, మడమ తప్పకపోవడం అంటే? ఇచ్చిన మాటను మడత పెట్టారు కదా, మీరా రాజశేఖర రెడ్డి గారి వారసు? ఆలోచన చేయాలి, రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి. ఈ రోజు వ్యక్తిగత కారణాల కోసం రాజశేఖర రెడ్డి బిడ్డ ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలలో అడుగు పెట్టలేదు. వ్యక్తిగత రాజకీయాల కోసమే అయితే, వ్యక్తిగత కారణాల కోసమైతే రాజశేఖర రెడ్డి బిడ్డ 2019లోనే ఆంధ్ర రాష్ట్రంలో అడుగు పెట్టాల్సి ఉంది. కానీ ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి బిడ్డ అడుగు పెట్టింది అంటే ఎందుకు పెట్టింది? ఎందుకంటే ప్రత్యేక హోదా కోసం కనీసం పోరాడే వాళ్ళు కూడా లేకపోయారే. మనం పోరాడకపోతే ఆంధ్ర రాష్ట్రంలో ప్రత్యేక హోదా ఎప్పటికీ రాదు. కాబట్టి ప్రత్యేక హోదా ఇస్తానన్న ఏకైక వ్యక్తి రాహుల్ గాంధీ గారు మొట్టమొదటి సంతకం. రాహుల్ గాంధీ గారు ప్రత్యేక హోదా మీద పెడతానన్నారు కాబట్టి ఆ మాట పట్టుకొని రాజశేఖర రెడ్డి బిడ్డ ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో అడుగు పెట్టింది. ప్రత్యేక హోదా లేకపోతే ఆంధ్ర రాష్ట్రానికి భవిష్యత్తే లేదు. ప్రత్యేక హోదా లేకపోతే ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందదు అని 10 సంవత్సరాలుగా చూశారు. మరి ప్రత్యేక హోదా మనకు లేకపోతే, ఆంధ్ర రాష్ట్రం జరగకపోతే మన బిడ్డలు ఎలా బతకాలి? ఎంపీ విజయసాయిరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ రీసెంట్గా ఈ యొక్క ఒక మహాసభ నిర్వహించారు. దాన్ని 20 ఎకరాల్లో నిర్వహించారు. ఆ 20 ఎకరాల్లో వాళ్ళు కొన్ని లక్షల మంది వచ్చినారని క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. ఇటువంటి తప్పుడు ప్రకటనలు చేసేటటువంటి ఉద్దేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉండదు. ఏదైతే నిజాలు నిజాలుగానే చెప్తామన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ యొక్క సిద్ధం మహాసభ తర్వాత, ఈ సిద్ధం మహాసభకి ఎందుకు ఈ సిద్ధం మహాసభ అని ప్రశ్నించినప్పుడు, సిద్ధం మహాసభకి ముందుగా, ఆఖరి మహాసభకు ముందుగా మా అభ్యర్థుల ఎంపికంతా కూడా దాదాపుగా పూర్తి కావచ్చింది. తరువాత మేము మేనిఫెస్టోని తయారు చేసుకుంటా ఉన్నాం. దాదాపుగా దానిపైన డిస్కషను, మేనిఫెస్టో అంతా కూడా పూర్తయింది. మేము పోలింగ్ బూత్స్ ఏదైతే ఉన్నాయో, పోలింగ్ బూత్ కమిటీలన్నింటినీ కూడా నిర్మాణం చేసుకోవడం జరిగింది. ఒక్కొక్క పోలింగ్ బూత్కి 15 మందిని ఎంపిక చేసుకోవడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. పొలిటికల్ క్యాంపెయిన్ కింద వివిధ సభల్లో మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు సభలను ఉద్దేశించి, ప్రజలను ఉద్దేశించి, రాష్ట్ర స్థూల ఉత్పత్తి విషయంలో కానీ ఆంధ్ర రాష్ట్రం ముందంజలో ఉంది. కాబట్టి ఇది సూచికలన్నీ పరిగణలోకి ప్రామాణికంగా తీసుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఎవరైతే విమర్శిస్తున్నారో వారికి ఇది జవాబు. మీరే చూస్తున్నారు ఈ యొక్క నెల్లూరు ఈ ప్రాంతంలో, ఈ కోస్టల్ ప్రాంతంలో, ఈ జిల్లాల్లోనే రామాయపట్నం పోర్టుని, సీ పోర్టు నౌకాశ్రయం ఏదైతే ఉందో, రికార్డు టైంలో జగన్మోహన్ రెడ్డి గారే దానికి శంకుస్థాపన చేసి దాన్ని ప్రారంభోత్సవం కూడా చేయబోతున్నారు. అలాంటి అభివృద్ధి అన్నటువంటిది మేము చూపించాం.
అదేవిధంగా ఒక సీపోర్ట్స్ విషయానికి వస్తే భావనపాడు కానీ, మచిలీపట్నం కానీ, కాకినాడ కానీ, రామాయపట్నం కానీ, కృష్ణపట్నం కానీ, వీటినన్నింటినీ కూడా అభివృద్ధి అన్నటువంటిది ఏంటి అన్నటువంటి దాన్ని ఒక నిర్వచనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మనం చూపించడం జరిగింది. ఒక నౌకాశ్రయం విషయంలోనే కాదు, విశాఖపట్నం ఎయిర్పోర్ట్ కూడా చాలా త్వరితగతిన పనులన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. చాలా ఇండస్ట్రీస్ అన్నీ కూడా, ఎన్నో పారిశ్రామిక సంస్థలు ముందుకొచ్చి ఆంధ్ర రాష్ట్రంలో సంస్థలను నెలకొల్పడం, ఫ్యాక్టరీలను నెలకొల్పడం జరుగుతూ ఉంది. దురుద్దేశపూర్వకంగా ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి విమర్శ రాష్ట్రం అభివృద్ధిలో కుంటుపడింది అన్నటువంటి విషయాన్ని మనం విస్మరించాలి. ప్రజలు నమ్మడం లేదు అన్నటువంటి విషయాన్ని కూడా నేను మీకు తెలియజేసుకుంటా ఉన్నాను. ఇక రీసెంట్గా, చాలా రీసెంట్గా 2-3 రోజుల క్రితం చంద్రబాబు నాయుడు గారు బీసీ డిక్లరేషన్ ఇచ్చారు. నేను ఒక్కటే ప్రశ్నిస్తా ఉన్నా, ఒక్కసారి మీరు గతంలో చేసినటువంటి ప్రకటన గుర్తు తెచ్చుకోండి. చంద్రబాబు గారు మీరేం చెప్పారు, బీసీలకు జడ్జెస్ కావడం, బీసీలు న్యాయమూర్తులు కావడం అన్నటువంటిది సమంజసం కాదు, వారికి ఆ యొక్క తెలివితేటలు ఉండవు అని మీ నోటితో మీరే చెప్పినటువంటి వ్యక్తి, మీరు ఒక బీసీ డిక్లరేషన్ ఇవ్వడం అన్నటువంటిది హాస్యాస్పదంగా ఉంది అన్నటువంటి విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నా. బీసీల విషయంలో, బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీస్ విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి నిర్ణయాలు కానీ, అమలు చేసినటువంటి నిర్ణయాలు కానీ, అది ప్రతి ఏరియాలో కూడా, అది సర్పంచ్ల విషయంలో కావచ్చు, వార్డు మెంబర్ల విషయంలో కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, జెడ్పీటీసీలు కావచ్చు, శాసనసభ సభ్యులు కావచ్చు, శాసన మండలి సభ్యులు కావచ్చు, మంత్రివర్గ కూర్పు కావచ్చు, ప్రతి విషయంలో కార్పొరేషన్ మెంబర్స్ కావచ్చు, అదే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వివిధ కార్పొరేషన్లు వాటికి సంబంధించి కావచ్చు, ప్రతి ఒక్క విషయంలో కూడా ఆయన మంత్రి పేర్ని నాని మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. అలాగే 10 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవిభాజ్య రాష్ట్ర మంత్రిగా ఎన్టీ రామారావు గారితోనూ, తర్వాత కూడా ఆయన మంత్రిగా పనిచేయడం జరిగింది. అలాగే వీరు మచిలీపట్నంలో జన్మించి స్కూల్ విద్య అంతా కూడా, అంటే పాఠశాల విద్య అంతా కూడా అవనిగడ్డలోను, అట్లాగే ఇంటర్మీడియట్ విద్య మచిలీపట్నం నేషనల్ కాలేజీలో కూడా ఇంటర్మీడియట్ మచిలీపట్నంలో చదువుకుని, తర్వాత వైద్య విద్యను అభ్యసించి సర్జన్గా, ఆ తర్వాత క్యాన్సర్ సర్జన్గా 1988 సంవత్సరం నుంచి కూడా ఆయన క్యాన్సర్ వైద్య నిపుణుడిగా సేవలు ప్రారంభించి ఇప్పటికి దాదాపుగా 35 సంవత్సరాల నుంచి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మాత్రమే కాకుండా, ఆంధ్ర తెలంగాణ మాత్రమే కాకుండా సౌత్ ఇండియాలోనే పేరుగాంచినటువంటి ఆంకాలజీ సర్జన్గా ఎంతో మందికి సేవలు అందించడం, రెండవది ఆయన వారి తండ్రి గారు ఎన్టీ రామారావు గారితో సహచరుడిగా ఉన్నప్పటికీ కూడా క్యాన్సర్ వైద్య నిపుణుడిగా ఎల్లలు లేనటువంటి సేవలు అందించడం. మేమందరం కూడా కాంగ్రెస్ కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళం, కానీ మా ఊరు నుంచి ఏ పేషెంట్ ఉన్నా వారికి ఫోన్ చేసి రిఫర్ చేయటం, వారు అంతే మాతో ఎక్కడ కూడా, వీళ్ళ పార్టీ వేరు, వీళ్ళు కాంగ్రెస్ పార్టీ కానీ మా నాన్నగారు తెలుగుదేశం కాబట్టి అనే ఇంత కూడా మాకు అనుమానం అనేది లేకుండా వెంటనే రిసీవ్ చేసుకోవటం, కాల్ రిసీవ్ చేసుకోవటం, లేదా థియేటర్లో ఉంటే వెంటనే థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఫోన్ చేయటం, ఏంటి నాని ఫోన్ చేసావు సార్, మా ఊరు నుంచి పేషెంట్ వస్తున్నారు, రేపు పంపించమంటారు, పంపించి తప్పకుండా చూసి మళ్ళీ వెంటనే పేషెంట్ చూసి ఫోన్ చేయటం, ఇదిగో మీ పేషెంట్కి ఈ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఇలా చేద్దాం ఇలా చేద్దాం, లేదా ఆరోగ్యశ్రీలో పెడదాం, ఇట్లా ఎల్లలు లేనటువంటి ఈ పార్టీ ఆ పార్టీ అనేటువంటి సరిహద్దులు లేకుండా ఆయన సుమారుగా 35 సంవత్సరాలు అవిరిళ్ళ సేవందించారు. మరి ఇంత గొప్ప, అంటే కేవలం కృష్ణా జిల్లా లేదా మచిలీపట్నం కృష్ణా జిల్లానా లేకపోతే అనేది కాకుండా ఆయన సేవలు విస్తృతమైనవి. ఇంత ప్రముఖమైనటువంటి నేపథ్యం ఉన్నటువంటి ఒక గొప్ప డాక్టర్ మచిలీపట్నం పార్లమెంటు ప్రజలకి
సేవ చేయటానికి, అంటే ఇంత ఉన్నతమైన చదువులు చదువుకుని 35 ఏళ్ల పాటు ప్రజలకి వైద్య వృత్తి ద్వారా అనేకమైనటువంటి సేవలు అందించినటువంటి ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేయటానికి ముందుకు వచ్చినందుకు మేమంతా కూడా ఆనందపడుతున్నాం. ఒక మంచి అభ్యర్థిని పార్లమెంటుకి పోటీ చేయటానికి, అలాగే మేము వెళ్ళి మాతో పాటు ఎమ్మెల్యే ఓటు మాకు, అలాగే ఎంపీ ఓటు పలానా ఆయనకి చంద్రశేఖర్ గారికి వేయమని అడగటానికి కూడా మాకు కూడా ఉత్సాహం వచ్చేట్టు, 7 ఎమ్మెల్యే అభ్యర్థులకు కూడా ఉత్సాహం వచ్చేట్టుగా మంచి అభ్యర్థిని, ఇమేజ్ ఉన్నటువంటి అభ్యర్థిని, ఉన్నత చదువులు చదువుకున్నటువంటి అభ్యర్థిని, అట్లాగే విస్తృతమైనటువంటి విషయ పరిజ్ఞానం ఉన్నటువంటి, భారతదేశం పట్ల, ఈ వ్యవస్థ పట్ల, ప్రపంచం పట్ల. టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ రెడ్డిపై ఆయన మండిపడ్డారు. అర్థం చేసుకోమని చెప్పి కూడా నా దళిత సోదరులకి, దళిత వ్యతిరేకండి అతను, దళితులు అంటే పడదు అతనికి, ఎందుకు ఆ రకంగా వ్యవహరిస్తున్నారు నాకైతే తెలియదు. నిన్న నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ విజయవాడ విజిట్ చేసింది. పోలీస్ కంట్రోల్ రూమ్లో కోర్టు నిర్వహించారు. ఏమి కామెంట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు? ఇంతన్న ముఖ్యమంత్రిత్వంలో దళితుల మీద దాడులు విపరీతంగా పెరిగినవి అన్నది నిజం కాదా? ఏం సమాధానం చెబుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? మీరు ముఖ్యమంత్రిగా ఎన్నిసార్లు సమీక్ష చేశారు? 3 నెలలకోసారి సమీక్ష చేయాలా యాజ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ది స్టేట్? దళితుల మీద అత్యాచారాల పైన ఏ ముఖ్యమంత్రి అయినా రాష్ట్రంలో 3 నెలలకోసారి సమీక్ష చేసి ఆ దళితుల గురించి ఆలోచన చేస్తారు. ఆ కేసులు ఎందుకు డిలే అవుతుంది? ఇన్వెస్టిగేషన్ డిలే అవుతుంది? కోర్టులో ఎందుకు విచారణ డిలే అవుతుంది? ఇవన్నీ కూడా సమీక్ష చేయాలా? ఒక డైరెక్షన్ ఇవ్వాలా ముఖ్యమంత్రి? కానీ ఈయన 5 సంవత్సరాల్లో ముఖ్యమంత్రిగా ఒక్కసారి కూడా ఆయన డైరెక్షన్ ఇవ్వలేదు. అది కూడా నిన్న అరుణ్ మిశ్రా గారు, చైర్పర్సన్ ఆఫ్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్, కామెంట్ చేశారు. ఆయన నైతిక విలువలు ఉంటే రాజీనామా చేసి వెళ్ళిపోవాలి. ఆయన రాజీనామా చేసి వెళ్ళిపోవాలి. ఆయన ఆయన లేదు, వాళ్ళే కామెంట్ చేసినారు. అనంతబాబు ఎమ్మెల్సీ ఒక దళితుని చంపి డోర్ డెలివరీ చేసిన విషయాన్ని కామెంట్ చేశారు. దళితుల మీద ఈ రకంగా దాడులు జరుగుతున్నాయని ఈ ప్రభుత్వానికి సిగ్గు లజ్జ లేకుండా పోయింది. బరితెగించి వ్యవహరిస్తుంది ప్రభుత్వం, మరి దళితుల విషయంలో బరితెగించి వ్యవహరిస్తుంది. దీనికి సమాధానం ముఖ్యమంత్రి గారే చెప్పాలి. అంతెందుకు సోనీ సూద్ అని, సోనీ వుడ్ అంటే ఆయన సినిమా, సోనీ వుడ్ అని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెంబర్, ఒక దళిత వర్గానికి చెందిన వ్యక్తి, ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే ఆయన నియమించారు. ఆయన నిన్న కామెంట్ చేశాడు, ఆయన ఒక దళితుడిగా బాధపడుతూ ఉన్నా, ఈ ప్రభుత్వంలో ఎందుకున్నానని బాధపడుతున్నా, ఏపీపీఎస్సీ కమిషన్ మెంబర్గా ఎందుకున్నానని నేను బాధపడుతూ ఉన్నా, దళితుల మీద విపరీతమైన దాడులు జరుగుతున్నాయి, మాస్క్ అడిగినందుకు డాక్టర్ సుధాకర్ను చంపారు, ఇసుక అక్రమ రవాణా జరుగుతుందంటే వరప్రసాద్ని పోలీస్ స్టేషన్లో శిరోముండనం చేశారు, దళిత మహిళను ఘోరంగా 4 కుర్రాళ్ళు వైసీపీ సింపతైజర్స్ మానభంగం చేశారు, మాస్క్ పెట్టుకోలేదని ఒక దళితుడు కిరణ్ కుమార్ని కొట్టి చంపారు, మద్యం కిక్కెక్కట్లేదు, నాసి రకం మద్యం ఇస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అన్నందుకు ఓం ప్రసాద్ను చంపేశారు, పశువులు కాసుకుంటారు నాగమలక్ష్మి. జనసేన ఉమ్మడి కార్యాచరణపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు మరియు జనసేన పిఎస్సీ చైర్మన్ నాలెండ్ల మనోహర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై వారు మాట్లాడారు. జరిపి కార్యకర్తల్లో నూతన ఉత్సాహాన్ని నింపిన విషయం కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నిన్న లేదు మొన్న తెలుగుదేశం పార్టీ, జనసేన కలిసి జైహో బీసీ కార్యక్రమం, ప్రతీది ఒక చరిత్ర, ప్రతీది ఒక రికార్డే.
మొన్న జరిగినటువంటి జైహో బీసీలో ఇరు పార్టీ నేతలు చారిత్రాత్మకమైనటువంటి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఆంధ్రప్రదేశ్ ఉన్నంత వరకు ప్రతి ఒక్క బలహీన వర్గాలకు చెందిన వ్యక్తి గుర్తు పెట్టుకునే విధంగా ఒక చారిత్రాత్మకమైనటువంటి బీసీ డిక్లరేషన్ కూడా రిలీజ్ చేసిన విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నాను. తరువాత రెండు పార్టీ అధినేతలు నిన్న కూర్చొని రెండు పార్టీలు కలిసి ఒక కీలకమైనటువంటి బహిరంగ సభను నిర్వహించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. ఆ బహిరంగ సభ ఈ నెల 17వ తారీఖున సిలకలూరుపేటలో నిర్వహించి అతి భారీ సభని చేయాలని చెప్పి రెండు పార్టీలు కూడా నిర్ణయించాయి. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో రేపు 17వ తారీఖు జరుగుతున్నటువంటి ఉమ్మడి సభ రాజకీయ చరిత్రలో మరొక చారిత్రాత్మకమైనటువంటి ఘట్టానికి ఒక వేదిక అవుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియచేస్తున్నాను. ఆ సభలో సూపర్ సిక్స్కి సంబంధించి కీలకమైనటువంటి ప్రకటన చేయబోతున్నాం. తెలుగుదేశం పార్టీ జనసేన ఉమ్మడి మేనిఫెస్టోతో పాటు భవిష్యత్ ప్రణాళికలు కూడా ఆ సభలో ప్రకటించబోతున్నాం. ఆ సభకి టార్గెట్ 10 లక్షల మంది తెలుగు తమ్ముళ్ళు జన సైనికులు హాజరవుతారు అని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. ఈ సిలకలూరుపేట సభ చరిత్ర సృష్టించడం ఖాయమవుతుంది, జన ప్రబంధనానికి సభ ఒక వేదిక అవుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రజల అభివృద్ధి సంక్షేమానికి బడుగు బలహీన వర్గాల సాధికారతకు ఈ సభ వేదికగా ఉండి కార్యాచరణ ప్రకటిస్తున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ అందుకే ప్రజలందరికీ ఈ సందర్భంగా కోరుతున్నాం స్వచ్ఛందంగా ఆ సభకు రావాలి. తెలుగుదేశం పార్టీ జనసేన శ్రేణులకి విజ్ఞప్తి. క్షేత్రస్థాయిలో ఉన్న మా నాయకత్వం ఆ రోజున ఎక్కడ కూడా వెనకడుగు వేయకుండా పోరాటం చేశారు కాబట్టే ఆ సభని ఆ విధంగా విజయవంతం చేయగలిగాం. నిన్న రాత్రి పోలీసుల వ్యవహార శైలి చాలా ఆశ్చర్యం కలిగించింది. ఆ అపార్ట్మెంట్లో నివసిస్తుంది మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి భద్రతా సిబ్బంది, జనసేన పార్టీ మీడియా విభాగం సిబ్బంది. కేవలం కుట్రపూరితంగా ప్రీ ప్లాన్డ్గా వీళ్ళని భయభ్రాంతులు చేయాలని, వీలైతే ఏదో ఒక వస్తువు ఒకటి పెట్టి వారిపైన కేసు పెట్టి తీసుకువెళ్ళి ఇబ్బంది పెట్టాలని ఆలోచనతో గోడలు దూకి మరీ పోలీసులు వాచ్మెన్ల్ని వెపెన్తో బెదిరించి రూములోకి వచ్చి సోదా చేశారంటే ఏ విధంగా వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారో రాష్ట్రపతికి అర్థం కావాలి. అసలు ఇంత ఆలోచన ఎందుకు వచ్చింది మీకు? అసలు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కలిసికట్టుగా ఒక అద్భుతమైన ప్రభుత్వాన్ని మేము ఏర్పాటు చేయబోతున్నాం. ప్రధానమైన అంశం ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత లా అండ్ ఆర్డర్, రూల్ ఆఫ్ లా అనేది అందరికీ సమానంగా వర్తించేటట్టు ప్రతి ఒక్కరిలోనూ ఒక ధైర్యం నింపే విధంగా ఒక భరోసా ఇచ్చే విధంగా పరిపాలించాలి. కానీ పోలీసు యంత్రాంగాన్ని మీరు కేవలం ప్రతిపక్ష నాయకుల్ని ప్రతిపక్షంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా భయపెట్టించాలని మీరు చేస్తే ఆ ప్రయత్నం విఫలమవుతుంది తప్ప మరొకటి లేదు. ముక్త కంఠంతో ప్రజాస్వామ్యంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ప్రతిరోజు ప్రేమించుకుంటారో మన రాజ్యాంగాన్ని మన భారతదేశాన్ని, నిన్న రాత్రి చేసిన ఈ దుర్మార్గమైన ఆలోచన ఈ పద్ధతిని మనందరం కూడా ఖండించాలి. తెలుగుదేశం పార్టీ నాయకులు అచ్చెన్నాయుడు గారిని, వాళ్ళ పార్టీని నేను మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలామంది మా జనసేన పార్టీలో రాత్రంతా కూడా ఎంతో అలజడితోటి ఏమైపోయింది ఈ కారణాలు ఏంటనేది ఎవరికి దగ్గర కూడా సమాధానం లేకపోక ఇబ్బందులు పడే పరిస్థితి తప్పకుండా నేను రాత్రి జరిగింది. అయినా కానీ ఏ ఒక్కరు కూడా, ఎందుకంటే జనసేన పార్టీ చాలా నిజాయితీగా నిలబడుతుంది కాబట్టి వీళ్ళు చేసిన సోదాలు
భయపెట్టించడానికి చేసిన ప్రయత్నాలు, వీలైతే కేసులు పెట్టాలని బెదిరించడానికి. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సమక్షంలో చిత్తూరు ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు జనసేనలో చేరారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ప్రసంగించారు. కొంతమంది చేతిలోకి అధికారం ఉండిపోద్ది, మనలో మనం కొట్టుకుంటా ఉన్నాం, మనలో మనం విడిపోతా ఉన్నాం. నాయకుడు ఎవరని కాదు, మన సమూహానికి పనిచేసేవాడా కాదా, రాయలసీమ ప్రాంతానికి న్యాయం చేసేవాడా కాదా, అదే చూడండి. నేనైతే ఎక్కడికి పారిపోను, నిన్న రాత్రి కూడా నేను పనిచేసే స్టాఫ్ కింద పోలీసులు వచ్చి, ఇక్కడ మనం కొంచెం రెంట్కి తీసుకుంటే బిల్డింగ్లు, పోలీసులు వచ్చి మన దగ్గర పనిచేసే స్టాఫ్ని భయపెట్టే స్థాయికి వెళ్ళిపోతా ఉన్నారు. జగన్ ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నాను, జగన్ ఇది 2009 కాదు జగన్, ఇది 2024 మర్చిపోయి. మీకు చెప్తున్నాను ముఖ్యంగా మీరందరూ రాయలసీమ ప్రాంతం నుంచి వచ్చారు కాబట్టి చెప్తున్నాను, నేను ప్రాణాలకు తెగించే వచ్చాను రాజకీయాల్లోకి, నేను భయపడను. నేను రౌడీజంకి, గుండాలకి, దాష్టికాలు చేసేవాళ్ళకి నేను భయపడే వ్యక్తిని కాదు. కాకపోతే మూర్ఖంగా వెళ్ళిపోయి ఏ వ్యూహం లేకుండా వెళ్ళిపోయి ప్రాణాలు అర్పించుకున్న అజ్ఞానిని కూడా కాదు, మూర్ఖంగా వెళ్ళిపోయి మొండి పట్టు తెలిపోయి గొడవ పెట్టుకోవడం కాదు, వ్యూహంతో గొడవ పెట్టుకోవాలి. మీరు కలిసికట్టుగా గొడవ పెట్టుకోవాలి, సమిష్టిగా గొడవ పెట్టుకోవాలి. మనల్ని తన్ని తగలేసే వాళ్ళని బయటికి తన్ని తగలేసే వరకు మనం పోరాడాలి. మన దగ్గరకు వచ్చి చెప్పద్దు, ఈయన ఎమ్మెల్యే, వైసీపీ ఎమ్మెల్యే, నిజంగా వైసీపీ ప్రజాస్వామ్యబద్ధమైన పార్టీ అయితే పార్టీ కోసం నిలబడ్డ వ్యక్తి నువ్వు, ఎంత ఎమ్మెల్యేవు, ఆ కర్నూలు చెందిన ఎమ్మెల్యేను ఎమ్మెల్సీ ఆయన కూడా చెప్తా ఉన్నారు, నీకు పూర్తిగా నువ్వు ఎమ్మెల్యే అవ్వు, నీకు నీకు బ్లూ లైట్ కార్ ఇస్తావు, నీకు నీకు నీ ఒక గన్మ్యాన్ ఇస్తాం, కొన్ని సంతకాలు పెట్టడానికి అవకాశం ఇస్తామేమో, కానీ ప్రాక్సీ ఎమ్మెల్యే మావాడే ఉంటాడు, వాళ్ళు గుంపే ఉంటుంది. ఇంతకాటికి అధికారం ఎందుకు ఎమ్మెల్యే దేనికి? అలాంటి వేదన వేద పడే ఈరోజున మన శ్రీనివాసులు గారు, ఆర్ఎన్ శ్రీనివాసులు గారు వేదతో బయటకు వచ్చాడు ఈరోజు వయసుకి. ప్రజాస్వామ్యంలో నువ్వు బతకనివ్వాలి కదా, ప్రజల చేత ఎన్నుకోబడ్డ వ్యక్తి కదా. రాయలసీమ నుంచి ప్రతిసారి 2008 ఉండిన తెగింపు, 2008 తెగింపు చూశాను ఆ రోజున. 2024 వచ్చేటప్పటికి అందరూ భయపడుతూ ఉన్నారు. ఆ భయం అనే ఇనప తెరల్ని పగలగొట్టుకొని రోజున శ్రీనివాసులు గారు వచ్చారు. మనం గనుక ఈ రోజున గనుక మనం రాయలసీమని ఈ గుంపు నుంచి, జగన్ గుంపు నుంచి కనుక మనం రక్షించుకోకపోతే మన బిడ్డల్ని ఎవరు కాపాడలేరు. నిజంగా చెప్తున్నాను, ఇది చప్పట్లు కొట్టుకోవడానికో లేదు, నాకేం సరదా కాదు. పొద్దున్న లేస్తే చాలామంది సన్నాసుల చేత మాట అనిపించుకోవడం నాకు ఇష్టం లేదు. ఏమి నాకు నాకు సినిమాల్లో కూర్చుంటే నాకు నన్ను ఎవడు అండ అసలు. కానీ ఇవన్నీ దాటి నేను ఎందుకు వచ్చానంటే ఒక సుగాలి ప్రీతి తల్లి ఏడుపు కనిపిస్తుంది నాకు. అలాగే మన చిత్తూరుకు వస్తే ఒక అకారణంగా మన కొట్టేసాయి చంప మీద పడిన దెబ్బ నాకు కనిపిస్తుంది. ఈరోజు కనిపించింది అంత కొట్టని కనిపించిన దెబ్బలు ఎన్నో. ఉదాహరణకి నేను మొన్న కొట్టేసాయిని చుట్టానికి ఎయిర్పోర్ట్లో దిగి దిగ్గానే ఒక కుర్రాడు, ఒక యువకుడు వచ్చి నా దగ్గరికి ఇంత పేపర్లు ఇసిరేసాడు అన్న, చూడన్నా ఇసిరేస్తే దాని లోపల చూస్తే ఎఫ్ఐఆర్ ఉంది అన్న. నేను ఎఫ్ఐఆర్ దేనికంటే ఏం లేదన్నా, రైసులు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎంపీ విజయసాయి రెడ్డి ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ. ప్రత్యేక హోదా సాధన లక్ష్యంగా ప్రతిజ్ఞ పూనిన ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.